అటువంటి వ్యాసుడు అమాయకత్వంలో ఏమంటున్నాడు, నాకు కొడుకులు లేరు, కొడుకులు లేకపోతే స్వర్గం ఉండదు, నాకు పిండ ప్రదానం చేసేవారు ఉండరు, అందువల్ల నాకు కొడుకు కావాలి, కొడుకు కోసం తపించిపోతున్నాను, నన్ను రక్షించు అన్నాడు నారదుణ్ణి. అప్పుడు నారదుడు నవ్వి, నువ్వు కూడా మాయలో పడ్డావా, ఇదే మాయ అంటే, ఎక్కడో ఏదో సుఖం ఉందని లేనిది కావాలని కోరుకోవడమే మాయ. వ్యాస, మా నాన్నగారు బ్రహ్మ, మా తాతగారు నా గురువైన విష్ణువు కూడా ఒక్కొక్కప్పుడు మాయలో పడుతూ ఉంటే నువ్వు మాయలో పడడంలో ఆశ్చర్యమేమున్నది, ఒకప్పటి మాట అని ఇక్కడి నుంచి దేవీ భాగవతాన్ని వ్యాసుల వారికి వివరించాడు. ఒకప్పటి మాట, ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్న ఒక ఆనొక శక్తి ఉన్నది, ఆ శక్తికి చైతన్యము అని పేరు, మహాశక్తి అని పేరు, ఆదిశక్తి అని పేరు, పరాశక్తి అని పేరు. ఆ మాయలో పడనివాడు అంటూ ఉండడు, ఆ శక్తి సమస్త లోకాలని నడుపుతున్నది. ఆ శక్తి బ్రహ్మ దగ్గర మహాసరస్వతిగా ఉన్నది, శివుని దగ్గర మహాకాళిగా ఉన్నది, విష్ణువు దగ్గర మహాలక్ష్మిగా ఉన్నది. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే ఐదు పనులు చేస్తుంది ఆ శక్తి. ఎప్పుడు పనులు ఐదు అని విభజింపబడతాయి. ఈ పనుల్లో మొదటి పని ఏమిటంటే సృష్టి అంటే పుట్టించుట. మీలాంటి మనుషుల్ని, నాలాంటి మనుషుల్ని, ఇంకా రకరకాల ప్రాణుల్ని పుట్టించడానికి సృష్టి అని పేరు. ఈ సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, బ్రహ్మరూపంలో ఉంటుంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారు బ్రహ్మరూపంలో ఉండి ఈ పనులు చేస్తోంది, కాబట్టి బ్రహ్మరూపంలో ఉన్నది అమ్మే. అప్పుడు ఆవిడ ఈ ప్రాణుల్ని సృష్టిస్తోంది, పుట్టిస్తోంది. కేవలం పుట్టిస్తే ఉపయోగం ఉంది, పుట్టించిన తర్వాత వాళ్ళని పెంచాలి, పోషించాలి కదా. ఈ పోషించేటప్పుడు ఏం చేస్తోంది, గోవింద రూపంలో ఉంటుంది. గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి అన్నం పెట్టి రకరకాల సుఖములిచ్చి పెంచి పెద్ద చేయడానికి గోప్త్రి అని పేరు. పోషించేటప్పుడు, పెంచి పెద్ద చేసేటప్పుడు అమ్మ గోవింద రూపంలో ఉన్నది, గోవిందుడు పోషకుడు. సంహారిణి, తర్వాత సంహరిస్తోంది వీళ్ళని వార్ధక్యంలో. ఆ సంహరించేటప్పుడు ఏ రూపంలో ఉంటుంది, రుద్ర రూపంలో ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, రుద్ర రూపంలో సంహరిస్తోంది. సంహరించిన తర్వాత మళ్ళీ పుట్టకుండా వెనక్కి వెళ్ళాలంటే అమ్మ దగ్గరికి తిరోధానము. తిరోధానము అంటే వెనక్కి తిరిగి వెళ్ళుట, దానికి ఏమని పేరు, తిరోధానము. అప్పుడు అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, తిరోధానకరి ఈశ్వరి, తిరోధానకరీశ్వరి. తిరిగి తాను ఎక్కడి నుంచి పుట్టాడో మానవుడు అక్కడికి వెళ్ళడానికి తిరోధానం అని పేరు. మనం ఊర్ధ్వలోకాల నుంచి ఇక్కడికి వచ్చాం, తిరిగి మన లోకానికి వెళ్ళడానికి తిరోధానం అని పేరు. అప్పుడు అమ్మవారు ఈశ్వరి రూపంలో ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అమ్మ అనుగ్రహం పొందాలి. అమ్మ అనుగ్రహం పొందితే అమ్మవారి దగ్గర మణిద్వీపంలో ఉండిపోతాం. దానికి అనుగ్రహము, తిరిగి రావలసిన అవసరము లేకుండా అమ్మ దగ్గర హాయిగా కూర్చుని అమ్మ రూపాన్ని చూస్తూ ఉండే యోగం అన్నమాట, దానికి అనుగ్రహం అని పేరు. అప్పుడు అమ్మ ఏ రూపంలో ఉంటుంది, సదాశివుడు అనే పేరుతో ఉంటుంది. అందుకే సదాశివానుగ్రహద. ఈ ఐదింటికి పంచకృత్యములని పేరు. ఈ పనులు ఎప్పుడూ చేస్తుంది కాబట్టి అమ్మని పంచకృత్య పరాయణ. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. ఈ పంచకృత్యములు చేసే అమ్మ. ఆ అమ్మ చెప్పిన ఒక గొప్ప కథ నీకు చెబుతున్నాను విను అని నారదుడు వ్యాసునికి ఒక కథ చెప్పాడు. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో యుద్ధం జరిగింది. ఎంతకాలం, 1000 ఏళ్ళట. పూర్ణం వర్ష సహస్రంతు, 1000 సంవత్సరముల కాలం పూర్వం దేవదానవులకు యుద్ధం జరిగింది. భయంకర యుద్ధం జరిగింది. దేవతలందరికీ రాజు ఇంద్రుడు, రాక్షసులకి రాజు హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు. హయము అంటే గుర్రం, గ్రీవము అంటే మెడ ఈ తలంతా గుర్రపు తల, మిగతా శరీరం రాక్షస శరీరము కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడికి హయగ్రీవుడు అని పేరు. వాడు చాలా భయంకరుడండి. వాడికి గుర్రపు తల ఉండేది, వాడికి అనేక శక్తులు ఉండేవి. వాడు రాక్షసులకి రాజై దేవతలతో 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. పాపం దేవతలు యుద్ధంలో వాడి చేతిలో చావు దెబ్బలు తిని ఓడిపోయి వాడిని ఏమీ చేయలేక శ్రీమన్నారాయణుని శరణు వచ్చారు. హరీ రక్షించు, హరీ రక్షించు అనగా సరే రక్షిస్తున్నాను అన్నాడు స్వామి.
దేవతలకి సాయంగా వచ్చాడు. దేవతలకి విష్ణు నాయకుడయ్యాడు, రాక్షసులకి హయగ్రీవుడు నాయకుడు. ఘోర యుద్ధం జరిగింది. విష్ణువు వాడిని చంపలేకపోయాడు, చంపలేక అలిసిపోయాట. అబ్బా, శరీరానికి అలసటగా ఉన్నది. ఇంతవరకు ఎంతోమంది రాక్షసులతో యుద్ధం చేశాను, కానీ ఇలాంటి అలసట నాకు ఎప్పుడూ కలగలేదు. కొంత విశ్రాంతి తీసుకుందామనుకుని ఆయన పాల సముద్రానికి ఒడ్డు ఒకటి ఉన్నది. ఆ ఒడ్డు దగ్గరకు వచ్చి సమే స్థానే ఒక సమమైన స్థానం చూసుకున్నాడు. అక్కడ కూర్చుని దృఢం పద్మాసనం కృత్వా పద్మాసనం వేసుకున్నాడు. ఈ కాలు కుడికాలు ఎడమ తొడ మీదకి, ఎడమ కాలు కుడి తొడ మీదకి చేర్చాడు. రెండు చేతులు నాభి దగ్గర చేర్చాడు. అలా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆయన కాసేపు ధ్యానం చేశాడు. అప్పుడు ఆయనకి యోగ నిద్ర కలిగింది. కూర్చుని నిద్రపోవడానికి చాలా గొప్ప సాధన చెయ్యాలి. పద్మాసనం వేసుకుని కదలకుండా రెండు చేతులు నాభి దగ్గర చేర్చి గాఢంగా యోగాభ్యాసము ద్వారా నిద్రపోవడం అనేది ఒక గొప్ప ప్రక్రియ. యోగ నిద్ర వల్ల అలసట తొలగిపోతుంది. ధ్యాన నిద్ర అని కూడా పిలుస్తారు దాన్ని. యోగాభ్యాసం చేస్తే రోగం తొలగిపోతుంది. పరమ పూజ్యుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ అని భగవద్గీతలో ఆయనే చెప్పుకున్నాడు. ఆయన స్వయంగా ఆ యోగేశ్వరుడు గనక ఆయన లోకశ్రేయస్సు కోసం ఏదో కారణం మనసులో పెట్టుకోకుండా ఆయన నిద్రపోవడం గనక సమస్థానంలో పద్మాసనం వేసుకుని నిద్రపోయాట. ఈ నిద్రపోతున్నప్పుడు తల ముందుకు వాలింది. తల ముందుకు వాలుతోంది. తల పెట్టుకోవడానికి ఒక ఊతం ఉంటే బాగుండనుకున్నాడు ఆయన. ఆయన చేతిలో శారంగం అని ఒక కోదండం ఉన్నది, ఒక విల్లు ఉన్నది. ఆ వింటికి తాడున్నది, అల్లెత్రాడు. మీరు ధనుస్సు చూశారుగా, ధనుస్సుకు తాడు ఉంటుంది. ఆ తాడుకి బాణములు ఎక్కుపెట్టి వేస్తాం కాబట్టి దానికి కోటి అని పేరు సంస్కృతంలో. కోటి అంటే విల్లుకున్న తాడు, అల్లెత్రాడు. ఆ తాడు గట్టిగా లాగి ఎక్కుపెట్టి ధనుస్సు నొక్కిపెట్టి గడ్డం కింద పెట్టుకుని దాని మీద తల వాల్చి నిద్రపోయాట. నిశ్శబ్దంగా నిద్రపోయాడు, యోగ నిద్రలోకి వెళ్ళాడు. ఆయన ఎందుకు నిద్రపోవాలంటే యోగ నిద్ర ద్వారా పోయిన శక్తి పొందడం ఒక ఎత్తు, భవిష్యత్తులో ఆయన ఒక గొప్ప ఘనకార్యం చెయ్యాలి. అందుకోసం నిద్ర నటించాడు. లేకపోతే ఆయనకి నిద్ర ఏమిటి? మనకు మళ్ళీ నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. ఈ నిద్రాభంగము, పురాణ కథని పాడు చేయడము, దంపతుల్ని విడదీయడము, బిడ్డని తల్లిని వేరు చెయ్యడము, ఈ నాలుగు బ్రహ్మహత్యా పాపంతో సమానమని శాస్త్రములన్నీ చెబుతున్నాయి, వేదములు చెబుతున్నాయి. అటువంటిది ఇప్పుడు నువ్వు నన్ను సృష్టించి నిద్రాభంగం చెయ్యమంటావా? పైపెచ్చు శ్రీహరి, సమస్త లోకాల్ని పోషించే పరమాత్మ అలసి పద్మాసనం వేసుకుని నిద్రపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి అల్లెతాడు కొరికి ఆయనకి నిద్రాభంగం కలిగించి బ్రహ్మహత్యాపాపం చుట్టుకోమని నన్ను ఆజ్ఞాపిస్తావా? బ్రహ్మహత్యాపాపానికి గురికమ్మని నన్ను ఆజ్ఞాపిస్తావా? ఈ పాపం నేను చెయ్యను బాబోయ్, నేను చెయ్యను. ఇంతమంది దేవతలు మీరున్నారుగా, ఆ పాపం మీరు చేయొచ్చుగా, అల్లెతాడు కత్తిరితో కత్తిరించచ్చుగా, అలా కత్తిరించి మీరు విష్ణువుని లేపడం మాని నన్ను సృష్టించి ఈ పాపం నా చేత చేయిస్తారా? వెర్రి పురుగు ఇదేం చేస్తున్నారు అనుకుంటున్నారేమో, నేను మీరు చెప్పిన పనులు చెయ్యను, ఈ పాపం నేను చెయ్యను బాబోయంది. ఏ పాపం చేశానో, పురుగై పుట్టా. అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఇంకో పాపం చేసి రేపు పొద్దున ఇంకో పురుగై పుట్టాలి నేను. అప్పుడు ఆ అరుగు మీద పురుగ్గా తిరుగుతుంటే ఏ బల్లో వచ్చి తొండ వచ్చి లటుక్కుని మింగుతుంది. ఆ పాపం నేను చేయలేను, నా వల్ల కాదు అన్నది. హమ్మ పురుగ, తండ్రికే గుణపాఠం నేర్పుతున్నావా? ఎంతసేపు అయింది నువ్వు పుట్టి? నిన్ను పుట్టించిన తండ్రి చెప్పిన పని చెయ్యడం అని తండ్రికి ఎదురు చెబుతావా? తండ్రికి కూడా జ్ఞానబోధ చేస్తావా అన్నాడు ఆయన. నిజానికి తండ్రి చెబితే అది ఎటువంటి పాపమైనా చెయ్యొచ్చు, ఒక్క తల్లిని చంపడం మాత్రం చేయకూడదట. భాగవతంలోనే ఉన్నది, దేవీ భాగవతం 9వ స్కంధంలో గొప్ప శ్లోకం ఒకటి ఉన్నది. తండ్రి చెబితే ఏ పనన్నా చెయ్యండి, ఒక్క హత్య మాత్రం చేయకూడదు. అది ఎక్కడ చెప్పారు? పరశురాముడిని వాళ్ళ నాన్నగారు పిలిచి రేణుకాదేవిని నరికేయి అన్నాడు. జమదగ్ని మహర్షి రేణుకిని చంపేయంటే పరశురాముడు చంపి పారేశాడు. పరశురాముడు చేశాడని మీరు చెయ్యొద్దు, తండ్రి చెప్పినా చెయ్యొద్దు అన్నాడు ఆయన. ఎందుకని? పడిన ఎట్టి తల్లిని సోదరుల బ్రతక నిచ్చునల్చు ఎరిగి
తన తండ్రి దగ్గర గొప్ప శక్తి ఉన్నది, చచ్చిన వాడిని బ్రతికించగలడు, కాబట్టి మా అమ్మని మా సోదరుల్ని నేను చంపినా మళ్ళీ నా తండ్రి తన శక్తితో బ్రతకనివ్వగలడు, వాళ్ళని బ్రతికించగలడు అని తండ్రి శక్తి ఎరిగి పరశురాముడు తల్లిని సోదరుల్ని చంపాడు. ఆయన చంపాడు కదా అనని మీరు మాత్రం అది చెయ్యొద్దు, తండ్రి చెబితే ఏ పనైనా చెయ్యండి, ఒక్క హత్యాపాపం మాత్రం చెయ్యకండి అని వేదమే చెబుతున్నది. అటువంటిది నేను నిన్ను ఇప్పుడు హత్య చేయమనలేదు, కేవలం శ్రీహరి నిద్రపోతున్న అల్లెతాడుని కొరకమని చెప్పాను, అయినా చెయ్యనంటున్నావు, నా మాట వినవే అనగా అది మళ్ళీ ఏముందో తెలుసా, సర్వస్వార్థవశ లోక, ఈ లోకం స్వార్థమునకు గురవుతుంది, అనగా ప్రయోజనం ఉంటేనే ఎవడైనా ఏదైనా ఒక పని చేస్తాడు, ప్రయోజనం లేకుండా ఎవడన్నా ఏదైనా పని చేస్తాడా, మనం అన్నం ఎందుకు తింటున్నాం, కడుపు నిండుతుంది, శరీరమునకు ఆరోగ్యం వస్తుంది, బ్రతుకుతాం గనక, బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం, బట్టల వల్ల మన సభ్యత నిలబడుతోంది కనుక, పురాణం ఎందుకు వింటున్నారు అంటే చేసిన పాపాలు తొలగుతాయి, మనస్సుకు ఆనందం కలుగుతుంది, ఇటు ధర్మ అర్థ కామమోక్షములనే నాలుగు పురుషాలు సిద్ధిస్తాయి కనుక, అలా ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఎవడు ఏ పని చేయడు, ప్రయోజనం లేకపోతే ఎందుకు చేస్తాం, ఇప్పుడు నేను పురాణం చెప్పానంటే ఈ పురాణం చెప్పడం వల్ల నేను ముక్తి పొందుతాను, మీరు ముక్తి పొందుతారు కాబట్టి పురాణం చెబుతున్నాను, కానీ దీనివల్ల ఏ ప్రయోజనం లేకపోతే అనవసరంగా కాలక్షేపానికి పురాణం చెప్పలేం కదా చూస్తూ. కాబట్టి ప్రతి పని వెనక ఒక ప్రయోజనం ఉన్నది, ప్రయోజనమనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే, ప్రయోజనము లేకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు, అటువంటిది తెలివైన వాడు ఏ పనన్నా ఎందుకు చేస్తాడు. మీరంతా విష్ణువుని ఎందుకు లేపాలనుకుంటున్నారు, విష్ణువు లేస్తే మీ శత్రువు నశిస్తాడు, హయగ్రీవుడు నశిస్తాడు, రాక్షసులు నశిస్తారు, అప్పుడు మీ రాజ్యం మీకు వస్తుంది, కాబట్టి మీకు స్వార్థం ఉన్నది. కానీ విష్ణువుని లేపితే నాకేమిటి ప్రయోజనం, వమ్మిరి చెదపురుగు నాకేమిటి ప్రయోజనం, మీకు ప్రయోజనం ఉన్నది ఏదో స్వార్థం లేకుండా నే అల్లెతాడు ఎందుకు కొరుకుతాను, కొరకడం వల్ల వచ్చే పాపం ఎందుకు స్వీకరిస్తానంది. అప్పుడు బ్రహ్మనవి నీకు ప్రయోజనం కావాలా, అయితే ఇస్తున్నాను విను, మేము యజ్ఞములు చేసేటప్పుడు సృక్కు స్రువ అనే రెండు పరికరములతో యజ్ఞగుండములో నెయ్యి వేస్తాం. చూశారుగా మీరు యజ్ఞం చేసేటప్పుడు సృక్కు స్రువలను ఉంటాయి, ఈ సృక్కు స్రువల ద్వారా నెయ్యి తీసుకుని దాన్ని యజ్ఞగుండంలో వేసి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనగానే ఇది ఇంద్రుడికి ఆహారంగా పెడుతుంది, ఓం విష్ణవే స్వాహ విష్ణవ యదన్న మమ అంటే అది విష్ణువుకి పెడుతుంది. ఈ విధంగా సృక్కు స్రువల ద్వారా హవ్యమును దేవతలకు అందిస్తూ ఉంటాం. అప్పుడు ఆ సృక్కు స్రువల నుంచి కొంచెం నెయ్యి బొట్లు బొట్లు కింద నేల మీద యజ్ఞగుండం చుట్టూ పడతాయి, ఎంత గింజుకున్నా ఈ పరికరంతో నెయ్యి పోసేటప్పుడు కొంత కారకుండా ఉండదు కదా, అలా నేల మీద కారి కింద పడిన నేతి బొట్లు నీకు కానుకగా ఇచ్చాను, నేల మీద ఒలికిన ద్రవ పదార్థము నీదే అనగానే అది కొంచెం ఆనందం పొందింది. కానీ అదేం సరిపోతుందండి, లంచం అంటే ఇంత తక్కువ లంచమా, యజ్ఞం చేసేటప్పుడు గరిటితో తీసిన నెయ్యి పూర్తిగా కింద పడదు కదా, ఏదో కొంచెం చుక్క చుక్క డ్రాప్ బై డ్రాప్ బిందువులు పడతాయి, ఈ బిందువులు మాకు సంతృప్తి ఇవ్వవు, ఎక్కువ నెయ్యి దేవతలకి బిందువులు మాకు అయితే ఏంటి. అప్పుడు ఆయన ఆలోచించి ఈ రోజు నుంచి నేల మీద భూమి మీద ఒలికిపోయిన ద్రవ పదార్థములన్నీ మీ చెదపురుగులువే అన్నాడు, ఆయన అదృశ్య రూపంతో వాటిని స్వీకరించండి అన్నాడు. ఒక్క ద్రవము మాత్రమే చెదపురుగులకి బ్రహ్మ రాసిచ్చాడు, మళ్ళీ ఘన పదార్థం అందే, అందుకే ధాన్యం ఎత్తుకుంటున్నాం మన నేల మీద ఉన్నవి, ఇలా ద్రవ పదార్థములు నేల మీద ఒలికిపోయినవి ఓ చెదపురుగుల్లారా మీకు అందిస్తున్నాం, అవి మీ సొమ్ము, ఎవరైనా తెలిసి కానీ తెలియక అవి ఎత్తుకుంటే పిండుకుంటే ఆ వంశం నరకం పాలవుగాక లేక శాపమునకు గురవుగాక అన్నాడు బ్రహ్మ. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి, చెప్పకపోతే అది అధర్మం అవుతుంది. ఓసారి కర్ణుడు గుర్రం మీద వస్తూ ఉండగా ఓ చిన్న పిల్ల నేతిగిన్నె అలా పట్టుకెడుతోంది, ఆ నేతిగిన్నె పట్టుకుని పిల్ల ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా కర్ణుడు మహావేగంగా గుర్రం మీద అక్కడికి వచ్చాడు, ఆ గుర్రం వచ్చి పిల్లని తన్నింది, పిల్ల చేతిలో ఉన్న నేతిగిన్నె నేల మీద పడిపోయింది, ఆ నెయ్యి నేల మీద ఒలికిపోయి భూమిలో ఇంకిపోయింది. అప్పుడు ఆ పిల్ల ఏడుస్తూ, మా అమ్మ సవతి తల్లి ఈ నెయ్యి పట్టుకెళ్ళపోతే నా చర్మం ఒలిచేస్తుంది, నన్ను చంపేస్తుంది, బాబోయ్ నాకు ఆ నెయ్యి కావాలి లేకపోతే నేను చచ్చిపోతానని ఏడ్చింది. అప్పుడు కర్ణుడు కిందకి దిగి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, ధర్మం ఏమిటంటే పిల్లలు నడిచే మార్గంలో వేగంగా గుర్రం మీద వెళ్ళకూడదు, అలా గుర్రం మీద వెళ్ళడం ఓ తప్పు, ఆ గుర్రంతో నిన్ను తన్నించడం మరో తప్పు,
నీ చేతిలో ఉన్న గిన్నె కింద పడిపోయింది, ఇప్పుడు నెయ్యి కింద పడింది, వేరే ఇంకో తోటకు వెళ్ళి కొత్త నెయ్యి తెస్తానంటే కాదు ఇప్పుడు లోపలికి వెళ్ళకపోతే మా అమ్మ తప్పుతుంది నాకు ఆ నెయ్యే కావాలంది అని వెంటనే ఏం చేశాడు అప్పుడు కర్ణుడు, ఆ ఒలికిపోయిన నేల దగ్గరికి వెళ్ళి చేత్తో ఆ నేల మొత్తం పైకి తీసి గట్టిగా పిండి ఆ నెయ్యి పాత్రలోకి లాగాడు, భూమిని మొత్తం పెకలించి పిండేశాడు వాడు. అప్పుడు భూదేవి ఆగ్రహించి, మూర్ఖుడా, బ్రహ్మదేవుడు చెదపురుగుకి ఒక వరం ఇచ్చాడు, నేల మీద ఒలికిపోయిన ద్రవములన్నీ చెదపురుగులవి, అవి ఎవరూ ఎత్తకూడదు పిండకూడదని, నువ్వు బలాత్కారంగా భూమి మీద ఉన్నటువంటి ఈ నెయ్యి భూమి గడ్డ పెకలించి మరీ పిండావు, దీనికి ఇదే నీకు నా శాపం, భవిష్యత్తులో యుద్ధరంగంలో నీ రథం భూమిలో కుంగిపోగాక, నువ్వెంత గింజుకున్నా రథం పైకి రాకుండా పోగాక, తద్వారా నువ్వు నాశనం అయిపోతావని చెప్పించింది. అంటే చేజేతులారా తెచ్చుకున్నాడు కర్ణుడు, అది పిండి శాపానికి గురయ్యాడు. ఇది మనకి కంభవ రామాయణంలో ఒక మూల కింద వ్యాఖ్యానంలో ఇస్తారు. తర్వాత మహానుభావులు ఎంతోమంది దీన్ని అనేక రకాలైన భారతాలు రాశారు, ఆ భారతాల్లో సంక్షిప్తాల్లో ప్రక్షిప్తాల్లోకి వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే నేల మీద ఒలికిన ద్రవం ఎత్తితే మహాపాపమట. ఎందువల్ల చెబుతున్నానంటే నేల మీద ఒలికిన నువ్వుని ఎత్తకండి, దాన్ని మీరు స్వీకరించకండి, అవి ఆ చెదకు విడిచిపెట్టేయండి. బ్రహ్మగారు రెండవ వరం వమ్మిరికి ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ వమ్మిరి ఏమంది, ముందేమో సృక్కుసురవల నుంచి రాలేటటువంటి నేతిబొట్లు అన్నావు, అడిగిన తర్వాత రెండోసారి రెండో వరం ఏమిచ్చావు, ద్రవ పదార్థములు నేల మీద ఒలికినవి మాకు అన్నావు, రెండు వరాలు ఇచ్చావు, ముచ్చటగా మూడో వరం కూడా ఇవ్వకూడదా అన్నది. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించరాదా అంటే తథాస్తు కోరుకో, ఏం కావాలన్నాడు ఆయన. పుస్తకములు ఇంట్లో పెట్టి తాము చదవక ఇతరులకు ఇవ్వక అలాగే బీరువాల్లో దాస్తారే, ఆ పుస్తకములన్నీ నీవి అని నాకు వరం ఇయ్యన్నదట వమ్మిరి. వమ్మిరి అలా కోరుకున్నది. అప్పుడు ఆయన తథాస్తు. ఈ విధంగా బ్రహ్మగారు చెదపురుగుకి మూడు ఆహారాలు ఇచ్చాడు. ఒకటి యజ్ఞము చేస్తున్నప్పుడు కారేటటువంటి నేతిబొట్లు, రెండవది నేల మీద ఒలికిన ద్రవములు, మూడవది చదవకుండా బీరువాల్లో దాచుకున్న పుస్తకములు, ఈ మూడు నీ ఆహారం అనగానే అమ్మయ్య నీ ద్వారా మాకు ఆహారం అందింది, నువ్వు మూడు ఆహార పదార్థములు వరముగా నాకు ఇచ్చావు, ఇప్పుడు నాకు స్వార్థం నెరవేరింది, ఫలితం వచ్చింది, నువ్వు చెప్పిన పని చేస్తా అని ఈ పురుగు పరుగు పరుగును వచ్చి హరి నిద్రపోతున్న చోటుకు వచ్చి ఆయన అల్లెతాడు మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడే ఆ అల్లెతాడుని పుటుక్కును కొరికింది. అప్పుడు వచ్చిందట పెద్ద భయంకర శబ్దం, పరమ పవిత్రమైన శ్రీహరి యొక్క శారంగమనే విల్లు యొక్క అల్లెతాడునది పుటుక్కున కొరకగానే భయంకరమైన శబ్దం పుట్టింది. ఈ అల్లెతాడు గట్టిగా లాగిపెట్టి ఎక్కుపెట్టుంచాడుగా, అది తెగ్గానే ధనుస్సు రివ్వున పైకి లేచిపోయింది. అది లేవడంతో శబ్దం పుట్టింది. ఆ శబ్దంతో లోకాలన్నీ కదిలిపోయాయి, సముద్రం ఉప్పొంగిపోయింది, సూర్యుడు చీకట్లు కమ్మాడు, మొత్తం వాతావరణం అంధకార బంధురమైపోయింది, మొత్తం పాల సముద్రం ఆకాశం అంతెత్తులేచి పెద్ద పెద్ద కెరటములతో ఒడ్డంతా ముంచెత్తేసింది, అకాల ప్రళయం వచ్చింది, కాసేపు దేవతలకి ఏమీ కనబడకుండా పోయింది, కళ్ళు కనబడకుండా పోయింది. ఆ భయంకర శబ్దం తగ్గాక, ప్రళయం ఆగాక, సముద్ర జలం పక్కకి తప్పుకున్నాక అప్పుడు ఏం జరిగిందో చూశారట, ఈ అల్లెతాడు పైకి లేవడంతో శ్రీహరి తల తెగిపోయింది. ఆ తల ఎక్కడికి వెళ్ళిందో లేకుండా అయిపోయిందట, హరికి తల లేకుండా అయిపోయింది. ఇప్పుడు కూర్చున్నాయని కూర్చున్నట్టే ఉన్నాడు హరి, మొండెం ఉన్నది శిరస్సు లేదు, హరి శిరస్సే వెళ్ళిపోయింది. దేవతలు హాహాకారాలు చేశారు. మనం అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. ఈ పురుగు వచ్చి శ్రీహరి పడుకుని ఉన్న అల్లెతాడు కొరికితే ఆయన తల పక్కకు ఉరుగుతుంది, అప్పుడు ఆయనకు మెలకు వస్తుంది అనుకున్నాం, కానీ అల్లెతాడు అంత బలంగా ఉంటుందని, అది పైకి లేచి ఆయన తలే తరుగుతుందని అనుకోలేదు. అసలు తల ఎక్కడుందో లేకుండా అయిపోయింది. తలలేని శ్రీహరి మనకేం ఉపకారం చేస్తాడు? శ్రీహరి తల తెగడానికి మనమే మూలకారకులం అయ్యామని దుఃఖించడం మొదలు పెట్టారట వాళ్ళు. హాహాకారాలు చేశారు, దుఃఖించారు. ఎక్కడో ఏదో జరిగింది, మన వల్ల అపచారం జరిగిందో లేక ఇంకెవరి వల్ల అపచారం జరిగిందో, శ్రీహరికి శిరస్సు లేకుండా పోయిందని పాప వాళ్ళంతా ఖిన్నులైపోయారు, కాసేపు ఏడ్చారు. ఏడవలడం వల్ల ఉపయోగం ఏమిటన్నట్ట బ్రహ్మ, జరగకూడని కార్యక్రమం జరిగింది, అనర్థం జరిగింది, హరి శిరస్సు ఇప్పుడు మనకు కనబడకుండా పోయింది. ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా శిరస్సు రాదు, శిరస్సు రావడానికి తగిన ప్రయత్నం చెయ్యాలి,
ఆయన జీవించి మనల్ని రక్షించడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏడవడం వల్ల ఉపయోగం ఏమిటి? దేవీ భాగవతం సత్యం చెప్పింది, కష్టం వచ్చినప్పుడు ఏడవద్దని. దానినే శంకరాచార్యులు వారు, జగద్గురువులు ఒక గొప్ప శ్లోక రూపంలో చెప్పారు. ఆపది కింకరణీయం, ఆపది కింకరణీయం, స్మరణీయం చరణయుగళమంబాయాః, తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపద వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఆపద వస్తే ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు కనుక అప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే రెండో పాదంలో సమాధానం చెప్పాడు. ఆపద వచ్చినప్పుడు ఏం చెయ్యాలా? అమ్మవారి రెండు పాదాలు ధ్యానం చెయ్యి, అమ్మ పాదములను భక్తితో ధ్యానించు. మేమేదో ఆపద వచ్చి ఏడుస్తుంటే ఏం చెయ్యాలని అడిగితే అమ్మ పాదాలను ధ్యానించంటావు. ఇంతకీ అమ్మ పాదములను ధ్యానం చేయడం వల్ల మాకేమి లాభం? ఆపద తొలగుతుందా అని మళ్ళీ మూడో దాంట్లో ప్రశ్న వేశాడు ఆయనే. తత్స్మరణం కింకురుతే, అమ్మ పాదములను ధ్యానము చేస్తే ఆ ధ్యానము ఏమి చేస్తుంది? బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి వారిని మన సేవకుల్ని చేస్తుంది. ఆపద వచ్చింది ఏం చేయాలి? అమ్మని స్మరించాలి. అమ్మని స్మరిస్తే ఏమవుతుంది? బ్రహ్మ మనకి సేవకుడు అవుతాడట. బ్రహ్మ వంటి వాళ్ళు సేవకులు అవుతారు. బ్రహ్మ మాకు సేవకుడు అవ్వడం ఏమిటండి? మేము ఆపద వచ్చి ఏడుస్తుంటే అని అడుగుతావేమోరా పిచ్చాడా, అక్కడే ఉంది కిటుకు. బ్రహ్మ నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎక్కడ ఏమి చెయ్యాలో నీ నుదుట ఒక రాత రాశాడు. బ్రహ్మంతటి వాడు సేవకుడయ్యాక మనకి జరగనిదంటూ ఉంటుందా? ఉండదు. అందువల్ల అమ్మని స్మరిస్తే బ్రహ్మే నీ చేతిలోకి వస్తాడు, నీ రాత నీ చేతిలో ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు దుఃఖించడం కాదు, మనం ఏం చేయాలి? అమ్మని పట్టుకోవాలి. అందరి రాత రాసే బ్రహ్మ నేనైతే, నా రాత కూడా రాసేది అమ్మ, ఆవిడే పట్టుకుందాం, ఆవిడే మనకిప్పుడు ఉపకారం చేస్తుంది అని బ్రహ్మ చెప్పగానే తక్షణం వాళ్ళంతా అమ్మవారిని భక్తితో ధ్యానం చేశారు. దేవి సురేశ్వరి భగవతి, సమస్త లోకాలని పరిపాలించే మహాశక్తి కలిగినది, దేవతలకి కూడా ఈశ్వరివి నువ్వు, ఏమైనా చెయ్యగలిగే నీకు నమస్కారం చేస్తున్నావు. నమో దేవి విశ్వేశ్వరి పాహి పాహి అన్నారు దేవతలు. విశ్వమంతటినీ పరిపాలించే తల్లి రక్షించు. నీ మాయ బ్రహ్మాది దేవతలకు కూడా అంతు చిక్కదు. నిన్ను కొందరు మహామాయ అన్నారు, కొందరు లక్ష్మి అన్నారు, కొందరు కాళీ అన్నారు, కొందరు సరస్వతి అన్నారు, కొందరు ఇంద్రాణి అన్నారు, కొందరు ఈశ్వరి అన్నారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆ పేరుతో నువ్వు పలుకుతూ ఉంటావు. త్రిపుర అనే పేరుతో సమస్త లోకాలలో ఉండే జీవుల రహస్యం విరిగిన నీకు నమస్కారం. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా త్రిపుర అని పేరు. ఆ త్రిపురాదేవికి సంబంధించిన రహస్యం దత్తాత్రేయుడు రాశాడు, అందుకే దానికి త్రిపురా రహస్యం అని పేరు. త్రిపుర, త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదశేశ్వరి అని అమ్మవారి నామాల్లో ఒక నామం ఉన్నది. అటువంటి త్రిపురాస్వరూపిణివైన నీకు నమస్కారం. నువ్వు బ్రహ్మరూపంలో మమ్మల్ని సృష్టిస్తున్నావు, విష్ణు రూపంలో పోషిస్తున్నావు, రుద్ర రూపంలో సంహరిస్తున్నావు. త్రిమూర్తి స్వరూపిణివి, అటువంటి నీకు నమస్కారం. ఆత్మశక్తివి, మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మశక్తి. నేను ఏ పనైనా చెయ్యగలననే దృఢమైనటువంటి బలమైన శక్తి మనస్సులో ఉంటే వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఆత్మశక్తి లేని వాడు ఏమీ చేయలేడు. మనిషికి ఎంత బలం ఉన్నా ఆత్మశక్తి లేదా వాడు ఏం చేయగలడండి? ఒకటి చేతిలో వజ్రాయుధం ఉందిట, వజ్రాయుధం పట్టుకున్న వాడికి పిరికితనం ఉంటే ఆ వజ్రాయుధంతో వాడు ఏం చేయలేడు. పిరికాడి చేతిలో వజ్రాయుధం ఉన్నా పూచిక పుల్లన్నా ఒకటే. అదే ధైర్యవంతుడి చేతిలో పూచిక పుల్లన్నవాడు సింహాన్ని బెదిరిస్తాడు. బలవంతుడు అవ్వక్కర్లా, ఆత్మబలం ఉంటే గడ్డి పరకతో కూడా సింహాన్ని బెదిరించవచ్చు. ఆత్మబలం లేకపోతే వజ్రాయుధం ఉన్నా ఏం చేయలేము. కాబట్టి ఏమున్నా నీ చేతిలో పని చేయించగలిగే ఆత్మబలం కావాలి. అటువంటి ఆత్మబలమును ప్రసాదించుము తల్లి అని పరిపరి విధాలుగా అమ్మని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు సింహవాహనం మీద 8 చేతులతో ప్రత్యక్షమయ్యింది. కోరికలు తీర్చాలంటే అమ్మ ఏం చేస్తుంది? సింహం మీద ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆవిడికి 8 చేతులు ఉంటాయి. శంఖం, చక్రం, గద, పద్మం, మధుపాత్ర, కోదండం, ఒక బాణం, ఇవి ధరించి అమ్మ ప్రత్యక్షమవుతుంది. అమ్మవారి చేతిలో హలాదిని అని ఒక శంఖం ఉంటుంది. శంఖంతో ప్రత్యక్షమయ్యిందంటే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుందని అర్థం. అలా ప్రత్యక్షమై ఆ జగదంబ
దేవతలతో ఇలా అన్నది.